హలో ఫ్రెండ్స్, యానిమల్ హస్బెండరీ సిలబస్కి అనుగుణంగా ప్రీవియస్ వీడియోలో మనం 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ వరకు అయితే చూడడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చేసరికి 51st క్వశ్చన్ అయితే చూద్దాం. తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మ్యాక్సిమం మీరు క్లాస్ అయితే వినడానికి ట్రై చేయండి. సో మీకైతే కొన్ని ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. రైట్, దీంట్లో 51st క్వశ్చన్ అయితే చూద్దాం. దీని వీడియోస్ కనుక చూడకపోయినట్లయితే మీకు ఈ వీడియో లింక్స్ టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎస్పీ అని చెప్పేసి మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసినట్టయితే ఛానల్ నేమ్ వస్తుంది. అందులో నుంచి అయితే మీరు వీడియో క్లాసెస్ అనేటువంటివి యాక్సెస్ చేయొచ్చు. రైట్, వైరియన్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫెక్చువస్ బ్రాంకైటిస్ హ్యాస్ ఎ షేప్ ఆఫ్, అంటే ఇక్కడ మనకి ఏవియన్ ఇన్ఫెక్చువస్ బ్రాంకైటిస్ అనేది ఒక మైక్రో ఆర్గనిజం అనమాట. అయితే దాని యొక్క వైరియన్ అనేది ఏ షేప్లో ఉంటుంది? ఆప్షన్స్ చూద్దాం. గ్లాబ్యూల్స్ విత్ సీలియా, అంటే సీలియాని కలిగి ఉండేటువంటి గ్లాబ్యూల్స్ లాగా ఉంటుందా, లేదంటే క్రౌన్ లైక్ ప్రొజెక్షన్స్, అంటే క్రౌన్ లాగా పైన సన్నగా హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కానీ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ కానీ ఏమన్నా వస్తాయా, లేదంటే ఒవెల్ షేప్డ్ బాడీ అంటే ఎగ్ షేప్ ఉంటుంది చూసారా ఆ టైప్ అనమాట, అట్లా ఒవెల్ షేప్డ్ బాడీలో ఉంటుందా, లేదంటే ఎలిప్టికల్ రౌండ్ బాడీ ఉంటుందా, ఏముంటుంది? సో ఇది వచ్చేసరికి వైరియన్ అనేటువంటిది, ఏవియన్ ఇన్ఫెక్చువస్ బ్రాంకైటిస్ యొక్క వైరియన్ క్రౌన్ లైక్ ప్రొజెక్షన్ని కలిగి ఉంటుందన్నమాట, క్రౌన్ లైక్ ప్రొజెక్షన్ని. తర్వాత ప్లాస్మా ఈస్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. నార్మల్గా శానిటేషన్ సెక్రటరీ రిలేటెడ్ కావచ్చు, లేదంటే యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ కావచ్చు. సో హ్యూమన్కి సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్ కానీ యానిమల్కి సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్ కానీ ఏదైనా ఉంది అనన్నా మనకు ఖచ్చితంగా ప్లాస్మా గురించి కానీ బ్లడ్ గురించి కానీ ఒక క్వశ్చన్ అయితే ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకసారి చూడండి, ప్లాస్మా ఈస్, ఇక్కడ ప్లాస్మా అనేది ఏంటి అని అడుగుతున్నారు. బ్లడ్ దట్ హ్యాస్ నో రెడ్ బ్లడ్ సెల్స్, అంటే ఎర్ర రక్త కణాలు లేనటువంటి బ్లడ్. ఇంకోటి బ్లడ్ పోర్షన్ ఆఫ్ సారీ లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ ఇంక్లూడింగ్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అంటే రక్తంలో ఉండేటువంటి లిక్విడ్ పోర్షన్ అన్నమాట, అయితే దాంట్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా కలిగి ఉంటుంది అన్నట్టు. ఇంకోటి సి ఆప్షన్ కనుక చూస్తే లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ మైనస్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అంటే లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అలాగే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి అయితే ఉండవు అన్నట్టు. తర్వాత లాస్ట్ చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ ఆఫ్ బ్లడ్, దీంట్లో లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ ఇంక్లూడింగ్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అంటే ప్లాస్మా అనేది ఏంటి, రక్తంలో ఉండేటువంటి ఒక లిక్విడ్ పోర్షను ప్లస్ దీంట్లో వచ్చేసరికి మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మీకు ఎప్పుడైనా గాయమైందని అనుకోండి, ఫస్ట్ కొంతసేపు 3 to 5 minutes మాత్రమే మీకు బ్లడ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అన్నమాట బైక్కి, తర్వాత వచ్చేసరికి ఆ రక్తం అనేటువంటి చిన్నగా రావడం ఆగిపోతుంది. సో ఎందుకని అన్నట్లయితే అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది అనమాట మీకు గాయమైన చోట. సో అక్కడ ఎక్కువగా మనకి ప్లాస్మా అనేటువంటిది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో ఉండేటువంటి ప్లేట్లెట్స్ కావచ్చు, ఇవి క్లాటింగ్ ఫ్యాక్టర్స్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. రైట్, 53, ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్పోమ్ ఇన్ ద ఎజాకులేట్ వుడ్ బి హయ్యెస్ట్ అమాంగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫామ్ అనిమల్ స్పీసీస్, అంటే కింద ఇచ్చినటువంటి ఫామ్ అనిమల్ స్పీసీస్లో అవి ఎజాకులేట్ చేసినప్పుడు స్పోమ్ని వాటి యొక్క కాన్సన్ట్రేషన్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, అంటే కింది సింపుల్గా చెప్పాలి అంటే కింద ఇచ్చినటువంటి యానిమల్స్ స్పోమ్లో దేని అంటే ఏ యానిమల్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది? బుల్లు, ర్యామ్, బోరు, స్టాలియన్. సో ర్యామ్ యొక్క స్పోమ్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అన్నిట్లో కాదు, మళ్ళా అంటే వేరే ఎక్కువ అనిమల్స్ ఉంటాయి కదా, సో వాటితో కంపేర్ చేసినప్పుడు కాదు, ఇక్కడ మనం ఇచ్చినటువంటి 4 options కంపేర్ చేసినప్పుడు ర్యామ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ ఎగ్జామినేషన్లో ఒకవేళ వచ్చినప్పుడు ఆప్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని మీరు జాగ్రత్తగా మోడిఫై చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకేంటంటే ర్యామ్ అని అంటే బుల్లు, బోరు, స్టాలియన్తో కంపేర్ చేస్తే ర్యామ్ యొక్క స్పోమ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టు. విచ్ ఆఫ్ ద బోన్ ఈజ్ ద హార్డెస్ట్ బోన్ ఇన్ ద యానిమల్ బాడీ, జంతు శరీరంలో గట్టిగా ఉండేటువంటి బోన్ ఏంది? ఫీమర్, టిబియా, పెట్రస్ టెంపోరల్, హ్యూమరస్. సో పెట్రస్ టెంపోరల్ అనేటువంటి బోను యానిమల్ బాడీలో ఉండేటువంటి హార్డెస్ట్ బోన్ అన్నమాట. ది టర్మ్ యాంటీబయోటిక్ వాజ్ ఫస్ట్ యూస్డ్ బై, సో యాంటీబయోటిక్ అనేటువంటి పదాన్ని ఫస్ట్ ఎవరు యూస్ చేశారు?
సో వ్యాక్స్మ్యాన్ అనేటువంటి ఆయన యాంటీబయాటిక్ అనేటువంటి పదాన్ని ఫస్ట్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి చాలామంది ఏంటంటే మన ఫ్లెమింగ్ అని ఉంది కదా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో యాక్చువల్గా ఈయన అనుకుంటాం అనమాట. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వచ్చేసరికి ఫస్ట్ యాంటీబయాటిక్ని డిస్కవర్ చేసింది అయితే అతనేనమాట. పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని అయితే డిస్కవర్ చేయడం జరిగింది. యాక్చువల్గా అతను ఒక ఆర్మీ డాక్టర్ అనమాట ఓల్డ్ వార్ టైంలో. సో పెన్సిలియం నోటాటమ్ అనేటువంటి ఫంగస్ నుంచి మనకి పెన్సిలిన్ అనేటువంటి ఒక యాంటీబయాటిక్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ యాక్చువల్గా యాంటీబయాటిక్ అనేటువంటి టర్మ్ని ఫస్ట్ యూజ్ చేసిందనేటువంటి వ్యక్తి వచ్చేసరికి వాక్స్మ్యాన్. తర్వాత ది సైంటిస్ట్ అసోసియేటెడ్ విత్ డిస్కవరీ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్, అంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఆవిష్కరణ కావచ్చు, వీటిని యొక్క కనుగొన్న దానికి సంబంధించినటువంటి దానికి కావచ్చు ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరు? లెడర్బెర్గ్, కెల్లియన్ స్మిత్, డల్బెక్కో, కోరెన్బెర్గ్. సో కెల్లీ అండ్ స్మిత్ అనేటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉంటారో, సో వీళ్ళు వచ్చేసరికి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యొక్క డిస్కవరీకి అసోసియేట్ అయి ఉన్నారనమాట. తర్వాత 57th నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, దీన్ని NIN అంటాం, టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రికమెండెడ్ ఎగ్స్ అండ్ పౌల్ట్రీ మీట్ కన్సంప్షన్ పర్ క్యాపిటా పర్ యానమ్ ఆర్. అంటే NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు అనమాట. అయితే ఇది పర్ క్యాపిటా పర్ ఇన్కమ్ ప్రకారం ఎంత కన్జ్యూమ్ చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తుంది, అంటే ఎగ్స్ కావచ్చు మీట్ కావచ్చు. 18 eggs అండ్ 9 kg ఆఫ్ పౌల్ట్రీ మీటు, 9 kg గుడ్లు మరియు 18 గుడ్లు, అలాగే 9 kg పౌల్ట్రీ మీట్ ఒకటి. అలాగే ఆప్షన్ బి చూస్తే 180 eggs అండ్ 0.90 kg ఆఫ్ పౌల్ట్రీ మీట్, 180 eggs అండ్ 9 kg ఆఫ్ పౌల్ట్రీ మీట్, 180 eggs అండ్ 11 kg ఆఫ్ పౌల్ట్రీ మీట్. సో దీంట్లో మనకి యాక్చువల్గా వచ్చేసరికి వాళ్ళు రికమెండ్ చేసినటువంటి కన్జంప్షన్ వచ్చేసరికి 180 eggs అండ్ 9 kg ఆఫ్ పౌల్ట్రీ మీట్ అనమాట. 57 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ మనకి. ఇక్కడ రిసెప్టార్స్ ఆఫ్ CTZ స్టిమ్యులేటెడ్ బై సెంట్రలీ యాక్టింగ్ ఎమిటిక్స్, అంటే CTZ నుంచి స్టిమ్యులేట్ చేయబడినటువంటి రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెంట్రల్గా ఎమిటిక్స్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇవి ఏ రిసెప్టార్స్? ఆల్ఫా రిసెప్టార్సా, బీటా రిసెప్టార్సా, లేదా ఆల్ఫాలో టైప్స్ ఉంటాయి మళ్ళీ బీటాలో టైప్స్ ఉంటాయి? α1 రిసెప్టారు, α2 రిసెప్టారు, β1 రిసెప్టారు, తర్వాత డోపమైన్ అనమాట. సో ఏది దీంట్లో యాక్చువల్గా డోపమైన్ అనేటువంటిది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎన్సైలింగ్ ది ఫోడర్ క్రాప్ షుడ్ కంటైన్ మాయిశ్చర్ పర్సెంట్, ఎన్సైల్ చేయడానికి ఫోడర్ క్రాప్లో మాయిశ్చర్ పర్సెంట్ అనేటువంటిది ఎంత ఉండాలి? 40-50%, 50-60%, 65-70%, 70-75%. దీంట్లో 65-70% ఉండాలన్నమాట. వాట్ విల్ బి ద ఫినోటైఫిక్ రేషియో ఇన్ ప్రోజెనీస్ ఫ్రమ్ ఏ క్రాస్ బిట్వీన్ క్రీపర్ అండ్ నార్మల్ ఫౌల్, ఎంత ఉంటుంది దీని యొక్క రేషియో అని కనుక మనం చూస్తే 1:1 రేషియో ఉంటుందన్నమాట ప్రోజెనీస్కి. DCP కంటెంట్ ఆఫ్ గ్యూనోగ్రాస్, గ్యూనోగ్రాస్లో డీసీపీ కంటెంట్ 50%, 5%, 15% మరియు 1%. ఇందులో చూస్తే 1% డీసీపీ కంటెంట్ ఉంటుందన్నమాట గ్యూనోగ్రాస్లో. డిసీజ్ ఆఫ్ పౌల్ట్రీ విచ్ ఇస్ నాట్ కాజ్డ్ బై వైరస్ ఈస్, వైరస్ వలన రానటువంటి పౌల్ట్రీ డిసీజ్ ఏంది? క్రానిక్ రెస్పిరేటరీ డిసీజు, ఇన్ఫెక్చువస్ బ్రాంకైటిస్, ఫౌల్ ఫాక్స్ మరియు రానికెట్ డిసీజ్. సో క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అనేటువంటిది పౌల్ట్రీలో వస్తుంది, అయితే ఇది వైరస్ వలన అయితే రాదనమాట. అంటే ఇక్కడ మనకేంటి, రిమైనింగ్ 3 కూడా వైరస్ వలన వస్తున్నాయనట్టు అర్థం. సో 4 ఆప్షన్స్ ఇచ్చి వైరస్ వలన రానటువంటిది ఏంటి అనేది గుర్తించమని అన్నట్లయితే, 1 రైట్ అయినప్పుడు, అంటే 1 వైరస్ వలన రాదు అన్నప్పుడు 3 వచ్చేసరికి మనకి వైరస్ వలనే వస్తాయి కదా. సో మనం దీంతో పాటు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ నేర్చుకుంటున్నామో, రాంగ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం నేర్చుకుంటే అట్ ఏ టైం మీకు ఒక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్ తగ్గట్టు 4 క్వశ్చన్స్ మీరు కనుక ఫ్రేమ్ చేసుకోగలిగితే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ మీరు నేర్చుకోగలుగుతారు, ఎక్కువ టాపిక్స్ క్లియర్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మీకు ఇన్ఫెక్చువస్ బ్రాంకైటిస్ అనేటువంటిది,
ఫౌల్ పాక్స్, ర్యాన్కట్ డిసీజ్ ఈ మూడు కూడా వైరస్ వల్లనే వస్తాయని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. నెక్స్ట్, వైల్డ్ గేమ్ ఈజ్ రిజర్వాయర్ హోస్ట్ ఫర్ విచ్ పారాసైట్. వైల్డ్ గేమ్ అనేటువంటిది రిజర్వాయర్ హోస్ట్ ఏ పారాసైట్కి? ట్రిపనోసోమా ఇవాన్సీ, టేనియా, ఎంటమోబా హిస్టోలైటికా, కొకీడియా. సో ట్రిపనోసోమా ఇవాన్సీ అనేటువంటిది ఒక పారాసైట్ అన్నమాట. సో దీనికి వైల్డ్ గేమ్ అనేది వంటిది ఒక రిజర్వాయర్ హోస్ట్గా పనిచేస్తుంది. ది బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫిస్టులా ఈస్, ఫిస్టులాకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే మంచి ట్రీట్మెంట్ అన్నమాట, యాంటీబయోటిక్స్ ఒక ఆప్షను, యాంటీబయోటిక్స్ అండ్ కార్టికోస్టెరాయిడ్స్ ఇంకోటి, సర్జికల్ రిమూవల్, కౌంటర్ ఇరిటెంట్స్. సో దీనికి సర్జికల్ రిమూవల్ అనేటువంటిది ఫిష్లాకు సంబంధించినటువంటి ఒక బెస్ట్ ట్రీట్మెంట్గా చెప్పొచ్చు మనం. ఇన్ ఐఆర్డీపీలో ఎస్సీ మరియు ఎస్టీ వీళ్ళతో పాటుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సబ్సిడీ అనేటువంటిది ఎంత పర్సెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? 10%, 25%, 33% మరియు 50%. సో 50% సబ్సిడీ అనేటువంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట ఐఆర్డీపీ కింద. అమాంగ్ ఫాలోయింగ్ ఇస్ ద సేఫెస్ట్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. సో కింద ఇచ్చినటువంటి వాటిల్లో త్రాగునీటికి మంచి సేఫెస్ట్ సోర్స్ ఏంటి? షాలో వెల్లు, సర్ఫేస్ వాటరు, రివరు, ఇంకోటి డీప్ వెల్. దీంట్లో డీప్ వెల్ అనేటువంటిది డ్రింకింగ్ వాటర్కి ఒక సేఫెస్ట్ సోర్స్గా చెప్పొచ్చు. ఇఫ్ వామిటిషన్ డ్యూ టు మెటబోలిక్ ఎసిడోసిస్ సజెస్టెడ్ ఫ్లూయిడ్ థెరపీ ఈస్ రింగర్స్ లాక్టేట్, నార్మల్ సెలైన్, డెక్స్ట్రోస్ సెలైన్. డెక్స్ట్రోస్ సెలైన్ 20%. సో రింగర్స్ లాక్టేట్ అనేది యూజ్ చేస్తాం. ఎక్సెసివ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్, అంటే నార్మల్గా ఉండేటువంటి ఎరిథ్రోసైట్స్ ఏవైతే ఉంటాయో ఇవి నార్మల్గా జరిగేటువంటి డిస్ట్రక్షన్ రేట్ కంటే ఎక్సెసివ్ అంటే ఎక్కువగా విపరీతంగా డిస్ట్రక్ట్ అయిపోతూ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? తలసేమియా అంటామా, లేదంటే అప్లాస్టిక్ ఎనేమియా, పెరినీషియస్ ఎనేమియా, హీమోలైటిక్ ఎనేమియా అని పిలుస్తాం ఆ కండిషన్ని. నెక్స్ట్, 69th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మెచ్యురేషన్ ఫంక్షన్ ఇన్ ద ఎపిడిడైమిస్? రిమూవల్ ఆఫ్ ప్రోటోప్లాస్మిక్ డ్రాప్లెట్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్పెర్మ్, సెక్రీషన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ బై ప్రిన్సిపల్ సెల్స్, కాంట్రాక్షన్స్ ఆఫ్ స్మూత్ మసిల్. మనకి రిమూవల్ ఆఫ్ ప్రోటోప్లాస్మిక్ డ్రాప్లెట్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టెండీనియస్ లీనియర్ షీట్ ప్రజెంట్ ఇన్ ద అబ్డామినల్ ఫ్లోర్? అబ్డామినల్ ఫ్లోర్లో ఉండేటువంటి టెండీనియస్ లీనియర్ షీట్ అనేటువంటిది ఏంటిది? లీనియా ఆల్బా, రెక్టస్ అబ్డోమైనిస్, ఫేసియా, టెండో ఎచిలిస్. సో లీనియా ఆల్బా అనేటువంటిది,